హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపూడి ఫ్లాగ్. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటటువంటి రాగిడ్లీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేసింది మీ శ్రీదేవి. అందులో ఇది చాలా బలం. రాగులు మీకు తెలిసింది కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసేసుకోవచ్చు, చాలా హెల్త్గా మంచిది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. ఎందుకంటే చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ మనందరికీ ఇచ్చేస్తుంది ఈ రాగులు. ముందుగా ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకుందామండి. మీరు గ్రైండర్లో వేసేటట్టయితే 3 కప్పులు రాగి పిండి తీసుకోవచ్చు. అదే మిక్సీలో వేసారనుకోండి, 2 2½ కప్పు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి. మనం మీరు ఎలా వేసుకుంటారో చూస్ చేసుకుని, నేనైతే గ్రైండర్లో వేసాను కాబట్టి 1 కప్పుకి నేను 3 కప్పులు రాగి పిండి తీసుకున్నాను అన్నమాట. ఈ మినపప్పు 7-8 గంటలు నాన్నే అనుకోండి, చాలా బాగా నాన్నట్లు నేను గ్రైండర్లో వేసుకొని వచ్చేస్తాను. చూసారు కదా, నేను పొట్టు మినపప్పు తీసుకున్నా అండి, కాటుకులాగా రుబ్బుకొచ్చేస్తాను. ఈ రుబ్బిన దాంట్లో నేను 3 కప్పులు రాగి పిండి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొంచెం గట్టిపడింది కదా పిండి, కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తానండి. ముందు ఫస్ట్ కలిపాను, అది కొంచెం చిక్కగా ఉన్నట్టుంటే ఇంకొంచెం వాటర్ పోసేసి కలిపేసేసి దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. నేను సాయంత్రం పొడి చేశాను, నేను మరుసటి రోజు వేస్తున్నాను అన్నమాట. ఇడ్లీ మనం ఇట్లా రాత్రంతా నానబెట్టాం అనుకోండి, మంచిగా పొంగుతుంది, ఫెర్మెంటేషన్ అయ్యి. రేపు ఉదయం చూద్దాం. ఓ చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు గరిటెతోటి కలబెడితే కొంచెం చక్కగా ఉన్నట్టుందండి పిండి. దాంట్లో కొంచెం 1-2 స్పూన్లు వాటర్ యాడ్ చేసాయండి. వాటర్ యాడ్ చేస్తే మన ఇడ్లీ కన్సిస్టెన్సీ తెలుసు కదా, మరీ గట్టిగా కూడదు, పల్చగా అసలు ఉండకూడదు అన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మన ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటుకోకుండా ఉంటే నెయ్యి రాసేసి ఆ పిండి సర్దేసేసి మరీ పై వరకు పెట్టవాకండి. ఇడ్లీ ప్లేట్లో 90% మాత్రమే పెట్టండి, ఉడికేసరికి పొంగుతుంది. ఇట్లా ఇడ్లీ పెట్టిన తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిచ్చేద్దాం. మూతిస్తున్నానండి. అబ్బా ఎంత మంచి కలర్లో ఎంత బాగా పొంగినాయి కదా. 1 నిమిషం ఆగిన తర్వాత తీయండి, ఎందుకంటే అడుగును అంటుకోకుండా ఉంటుంది. అందులో నెయ్యి రాసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా ఇడ్లీలన్నీ తీసి 1 ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ నెయ్యి అండోయ్ నెయ్యి వేసేసి చక్కగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి దాని మీద నేను బ్లాక్ సీడ్స్ అంటారు కదా అవిసె గింజలు కారం వేసానండి. అవిసె గింజల కారపొడి మీకు ఇంకోసారి వీడియో తీసి పెడతాను. ఆ కారం వేసి చక్కగా స్ప్రెడ్ చేశాను. దాని మీద వేరుశెనగ ఉప్పులు వేయించినవి వేసేసి కొంచెం పక్కన కారం కూడా వేసేసాను. ఈ కారం ఎంత టేస్ట్ ఉంటుందో తెలిసిన, ఇడ్లీలో ఎప్పుడు చట్నీలో కాదండి, ఇట్లా మంచి మంచి హెల్తీ కారాలు కూడా చేసేసుకొని ఇడ్లీలోకి దోశల్లోకి నంచుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా స్మూత్గా స్పాంజ్ టైప్లో తినుగుతాయి మన ఇడ్లీలు. అసలు తిన్నాకని చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతోటి చేసి చూడండి, ఎంత బాగా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.